బాయ్స్ అండ్ గర్ల్స్ మధ్యలో ప్రాబ్లం ఉంది. నా వైపు చూసి ప్రాబ్లం లేదని అనుకోకండి. ప్రాబ్లం ఉందంటే మేము వేరే వేరేగా ఉన్నామనే విషయం మర్చిపోతున్నాం. మన శరీరాలు వేరు, అభిప్రాయాలు వేరు, లైఫ్ని చూసిన విధానాలు వేరు. నేను అతిగా ఏమీ చెప్పట్లేదు. మేము చాలా డిఫరెంట్గా ఉన్నామని చెప్తున్నాను. డిఫరెంట్ ఎలా అంటే ఆడజాతి, మగజాతి అంత డిఫరెంట్ అన్నమాట. మేము కలిసేది కూడా టూ రీజన్స్ కోసమే, ప్రేమ, కామం. ఒక అబ్బాయి అమ్మాయి కలడానికి ఆ రెండే కాకుండా పక్కా మూడో రీజన్ ఏదో ఉండాలండి. ఫస్ట్ రీజన్ ఏంటి? లవ్. నేను చెప్పిన రెండు రీజన్స్ ని తీసేస్తే అబ్బాయిలకి అమ్మాయిలతో అవసరం ఉండదు, అమ్మాయిలకి అబ్బాయిలతో అవసరం ఉండదు. ఎవరికి వాళ్ళు హ్యాపీగా బ్రతికేస్తారు. నేను ఒకటి చెప్తాను, కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఈ మధ్య అబ్బాయిలు అబ్బాయిలు, అమ్మాయిలు అమ్మాయిలు కనెక్ట్ అవుతున్నారండి. వాళ్ళు అంటే చాలా చాలా హ్యాపీ. కానీ అబ్బాయిలు అమ్మాయిలు కనెక్ట్ అవ్వడం చూసారా, అక్కడే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఎదుటి వాళ్ళు మనలా బిహేవ్ చేయాలి, మనలా ఆలోచించాలి, మన కోసం మారాలి. అది అనుకోవడమే పిచ్చితనం. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా, బాయ్స్ అండ్ గర్ల్స్ ఆ టోటలీ డిఫరెంట్. డిఫరెంట్ అంటే అవును, మనం డిఫరెంటేనండి. అందుకే కదా మనకి ఆడ మగ అని రెండు వేరే వేరే పేర్లు పెట్టారు. ఇన్ఫాక్ట్ కొంచెం మంది అబ్బాయిలకు అబ్బాయిలు అంటేనే ఇష్టం, కొంచెం మంది అమ్మాయిలకు అమ్మాయిలు అంటేనే ఇష్టం. బాము, అది వేరే టాపిక్ అండి, మనకొద్దు. కానీ మగాళ్ళు ఆడవాళ్ళలాగా ఒక ప్రాబ్లం రాగానే ఈ ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది, ఎలా వచ్చింది, అయ్యో ఈ ప్రాబ్లం సొల్యూషన్ ఏంటి, ఎన్ని ప్రశ్నలు అండి. ఫైనలీ క్వశ్చన్స్ అనేటికి ఆన్సర్స్ ఇచ్చే లోపల ఇంకో కొత్త క్వశ్చన్ పుట్టుకొస్తుంది. ఎలాగండి, హౌ హౌ? నేను మాట్లాడే విధానం చూస్తుంటే నా దగ్గర అన్నిటికీ ఆన్సర్స్ ఉన్నాయని అనిపిస్తుంది కదా. ఉంటే బాగుండేది. నా దగ్గర కొన్ని ఆన్సర్స్ ఉన్నాయి, అది కూడా చాలా కష్టపడి నేర్చుకున్నాను. ఇద్దరు అమ్మాయిలు ఇలా సరదాగా కూర్చుని ఏ విషయం గురించి అయినా మాట్లాడుకుంటాం. ఎగ్జాక్ట్లీ. ఇలా క్యాజువల్గా లంచ్కి వస్తాము, కాఫీ తాగుతాము. మనలాగా కూర్చుని సంజు, సారీ ఐ కుడెంట్ హెల్ప్ బట్ నోటీస్, కానీ మీదే ఎందుకు మా గురించి మాట్లాడుతున్నారేమో అని నా సిక్స్ సెన్స్ చెప్పింది. రియల్లీ? సో మీ సిక్స్ సెన్స్ కన్నా మీ ఇమాజినేషన్ బాగుందండి. నా సిక్స్ సెన్స్ ఎప్పుడు 99% అక్యురేట్ గా ఉంటుందండి, ఎస్పెషల్లీ అందమైన అమ్మాయిల విషయంలో. ఓకే, మేము మీ గురించి మాట్లాడడం లేదు కానీ మీ గురించి మాట్లాడుతున్నాం, అంటే మగాళ్ళు గురించి జనరలీ. సో ఐఎమ్ ఆల్మోస్ట్ దేర్. ఎక్స్క్యూజ్ మీ. సో మీరు మా గురించి, అదే మా గాల గురించి ఏం మాట్లాడారు తెలుసుకోవచ్చా? నాకు ఒక చిన్న డౌట్ ఉంది. మీరు ఎప్పుడు కూడా ఒక అందమైన అమ్మాయిని చూడగానే మీ బిజినెస్ మీటింగ్ నుంచి లేసి వచ్చి ఫ్లర్ట్ చేస్తారా, లేకపోతే ఇవాళ ఏమైనా స్పెషల్ ఒకేషనా? మీరు మీ గురించి అందమైన అమ్మాయి అని చెప్పుకునే కాన్ఫిడెన్స్ లోనే మీ క్వశ్చన్ ఆన్సర్ ఉందండి. సింపుల్ రైట్? బాగుంది, కానీ అది బిజినెస్ మీటింగేగా. సో దట్స్ రాజీవ్, మై ఫ్రెండ్. అండ్ యూర్ రైట్, మేము ఒక మీటింగ్ కోసం ఇక్కడికి వచ్చాం. అయినా ఇద్దరు అబ్బాయిలు సరదా కలవాలంటే ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఇలాంటి రెస్టారెంట్ ఎందుకు రావాలి? డబ్బులు వేస్ట్. హాయిగా మా ఇంట్లో బేరు బాయిల్డ్ పల్లీలతో కూర్చుంటాం. ఎగ్జాక్ట్లీ, మేము దీని గురించే మాట్లాడుతున్నాం. ఇద్దరు అబ్బాయిలు మనలాగా సరదాగా బయటకు వచ్చి లంచ్ చేయడం కూడా తప్ప. అది నేచర్కి విరుద్ధం అండి. ఇంత ఎఫర్ట్ పెట్టి ఇంత ఫ్యాన్సీ రెస్టారెంట్కి ఆడితో రావాలా? అదే మీలాంటి అందమైన అమ్మాయితో డేట్ మీద వస్తే ఓకే, ఐ అండర్స్టాండ్. యాక్చువల్లీ మా అబ్బాయిలకి ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మీ అమ్మాయిలు ఎప్పుడు గ్రూపుల్లోనో లేదా ఇద్దరు కలిసి రెస్ట్ రూమ్కి వెళ్తారు ఎందుకు? ఒక్కరే వెళ్ళారా? అరే మేము అబ్బాయిలను కలిసి వెళ్ళినా ఇట్ మేక్ సెన్స్, అట్లీస్ట్ పక్క పక్కన నిల్చోగలం కదా. వాట్ డూ యూ గర్ల్స్ డూ దేర్ ఇన్సైడ్? మీకు ఇలాంటి డైలాగ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఐ టాక్ ఫర్ ఎ లివింగ్. మార్కెటింగ్ జాబ్, పొట్టకోటి కోసం మాటలతో బతికేసే మానవ. ఇంట్రెస్టింగ్. టాకింగ్ ఆఫ్ విచ్, 90% రిలేషన్షిప్స్లో ఇదే ప్రాబ్లం అండి.
మన పార్ట్నర్స్ ఏం వినాలనుకుంటున్నారో దాని గురించి తప్ప ప్రతి విషయం మాట్లాడతాం. అర్థం కాలేదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరం లివింగ్ ఇన్ టుగెదర్ అనుకోండి, నీ రోజు మొత్తం కష్టపడి పనిచేసి చాలా టైర్డ్గా అయినా ఇంతే అందంగా ఇంటికి వస్తారు. అక్కడ ఒక నార్మల్ బాయ్ ఫ్రెండ్ ఉంటే yes david i'll get it done immediately i'm on it right now yeah thank you shit what's up sweetheart how did your day go na chaala panundi ikkada start cheyali teliyadu take a few days off from work nee kuda relax ayinattu untadu kada what's it enti na job ante naaku pranam ani neeku telusu ప్రతిసారి నా జాబ్ నాకు ఇంపార్టెంట్ కాదని నీకెందుకు అనిపిస్తుంది? అసలు జస్ట్ పని కొంచెం ఎక్కువైంది, దట్స్ ఇట్. అరే నేనేమన్నానే, ఐ యామ్ జస్ట్ సేయింగ్ అంత టెన్షన్ తీసుకోక. ఓ సో నేను అంత టెన్షన్ కూడా హ్యాండిల్ చేసుకోలేనా? అదేనా నీ అర్థం? అయ్యో అమ్మ ఫోన్ చూడు, అమ్మకి ఫోన్ చేస్తానని చెప్పాను మర్చిపోయా. అమ్మే కదా అర్థం చేసుకుంటుందిలే. కరెక్ట్, నువ్వు అలాగే నన్ను లైట్ గా తీసుకుంటావు. ఇప్పుడు నేను కూడా అమ్మని అలాగే ట్రీట్ చేయాలా? హా బేసికలీ అమ్మకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసా నీకు? అసలు ఓ ఓ ఓ సీరియస్లీ ఆపు. ఏంటి బుర్ర తినేస్తావు ఎందుకు? అసలు నువ్వు నా మాట వినట్లేదు. అరే ఇంతకన్నా ఎలా వినాలి? ఐ యామ్ స్టాండింగ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యు లిసనింగ్ టు యు. హే నాట్ ఫేర్ యా, తను బానే వింటున్నాడుగా. చా ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందాం. నువ్వు అక్కడ ఆ పొజిషన్ లో ఉంటే ఎగ్జాక్ట్ గా ఇలాగే రియాక్ట్ అయ్యేదాన్ని. నాకు కథలో అబ్బాయి బాగా నచ్చాడు. ఆ అబ్బాయి పేరేంటో? సంజు. హాయ్ సంజు, దిస్ ఇస్ ప్రచితి అండ్ దట్స్ మై ఫ్రెండ్ టామీ. హాయ్ టామీ. హాయ్. సో ట్విస్ట్ ఏంటంటే ఇదే కథలో నేనుంటే yes david i'll get it done immediately i'm on it right now yeah What's up, baby? How did your day go? అసలు నాకు చాలా పని ఉంది, ఎక్కడ స్టార్ట్ చేయాలో కూడా తెలియట్లేదు. ఈ టెన్షన్ నేను భరించలేకపోతున్నాను, నా తలనొప్పి. ఓ బేబీ, ఓ నో, అమ్మ ఫోన్. అమ్మని కలుస్తానని చెప్పాను, ఏం చేయాలో తెలియట్లేదు. నాకేం చెప్తే నచ్చుతుందో నీకొక్కడికే తెలుస్తుంది. తను ఏం మాట్లాడుకోలేదు, సైలెంట్ గానే నించున్నాడు. ఎగ్జాక్ట్లీ, మీ అమ్మాయిలు కావాల్సింది కూడా అదే. మాట్లాడే అబ్బాయి వద్దు, మాట్లాడుతున్నాడు అనిపించాలి కానీ సైలెంట్ గా ఉండాలి. దట్స్ ట్రూ, కానీ మీ అబ్బాయిలకి ఇది అర్థం కాదు కదా. అనవసరంగా రాంగ్ టైమ్ లో లొడలొడల వాగుతూనే ఉంటారు. అది ఇతనికి అర్థం అవుతుంది. సో నీ యాంగిల్ ఏంటి? ఎక్స్క్యూజ్ మీ, పెళ్ళైందా? థాంక్ఫుల్లీ నాట్ యెట్. రిలేషన్షిప్ లో ఉన్నావా? గేయా? నో. మరి సింగిల్ గా ఎలా ఉన్నావు? న్యూయార్క్ నుంచి లండన్ కి లాస్ట్ ఇయర్ వచ్చాను. బోల్డ్ అంత పని, ఎవరిని కలడానికి కుదరలేదు, కాల్స్ ఎవరు కనెక్ట్ అవ్వలేదు. సో బేసిక్ గా ఇద్దరు అమ్మాయిలు ఒంటరిగా కనిపించే గానీ నువ్వు నీ ఫ్రెండ్ ని వదిలేసి వచ్చేసావు అన్నమాట. హౌ నైస్. హే మహేష్, ఇట్లారా. హే, తన పేరు రాజీవ్ అన్నావుగా. నాట్ బ్యాడ్ అట్ ఆల్. చెప్పినంత శ్రద్ధగానే వింటున్నావు అన్నమాట. పేరు మార్చి అబద్ధాలు చెప్పడం అవసరమా? ఇద్దరు అమ్మాయిని బార్లో కలగానే ఒరిజినల్ నేమ్స్, ఒరిజినల్ నెంబర్స్ ఇచ్చేస్తారు. మరి మమ్మల్ని ఇద్దరిని ప్లాన్ చేసి ట్రాప్ చేస్తే? ఇప్పుడు కూడా చేయమని గ్యారంటీ ఏమైనా ఉందా? ఇప్పుడు కూడా ఆడ పేరు మహేష్ అని గ్యారంటీ ఏమైనా ఉందా? హాయ్, హాయ్ మహేష్, నేను సంజీవ్ గారి అసలు బాధితుడిని. వాడు ఇక్కడ అమ్మాయిలతో బిజీగా ఉంటే నేను కూడా బిజీగా కనిపించడానికి నా ఫేస్బుక్, ట్విట్టర్, జీమెయిల్, ఇన్స్టాగ్రామ్ అన్నీ ఒకసారి చెక్ చేసి మళ్ళీ రెండోసారి చెక్ చేస్తున్నాను. ఇంతలోకి మీరు నన్ను పిలిచి సేవ్ చేశారు. అంటే ఇతని పేరు మహేష్ అని ఇప్పుడు ఫిక్స్ అవచ్చా? అలా ఎలా అవుతామే, వాళ్ళు అమ్మాయిలతో మాట్లాడడానికి ఫేక్ పేర్లతో వచ్చారేమో. ఫేక్ పేరు వాడి మరి పడేయాల్సిన అమ్మాయిలు నా లైఫ్ లో కలుస్తానా? నీలాంటి ఒక కార్పొరేట్ అబ్బాయి కూడా ఎంత ఫనీగా ఉంటారో నేను అస్సలు అనుకోలేదు. గుడ్. థ్యాంక్ యూ. మామూలుగా ఎలాంటి అబ్బాయిలు ఫనీగా ఉంటారు? యు నో ద ఫనీ పార్ట్,
మనం కలిసి 5 మినిట్స్ కూడా అవ్వలే, కానీ ఫ్రెండ్స్ అయిపోయాం. బట్ ది స్కారీ పార్ట్, ఈ మధ్యన ఎంత ఫాస్ట్గా ఫ్రెండ్స్ అవుతున్నారు, అంత ఫాస్ట్గా విడిపోతున్నారు. అవును, ఈ రోజుల్లో రిలేషన్షిప్స్ హెవీ సరిగా ఉండట్లేదు. ఒకప్పుడు ఒకరొకరిని తెలుసుకోవాలంటే సంవత్సరం పట్టేది, కానీ ఇప్పుడు ఒక నెల తర్వాత ఏం మాట్లాడుకోవాలో తెలియక బుర్రలు కొట్టుకుంటున్నాము. యా రైట్, ఒకప్పుడు నా రోజు ఎలా గడిచిందో ఎవరితోనో షేర్ చేసుకోవాలంటే కలిసే వరకు వెయిట్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అలా జరుగుతుంటే ఇలా ఫేస్బుక్లో ట్విట్టర్లో అప్లోడ్ చేస్తున్నాం. సర్ప్రైజింగ్లీ మనకి బాగా తెలిసిన వ్యక్తి కన్నా అసలు ఏం తెలియని వ్యక్తులతో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో మనకి ఇంకా ఎంత టైం ఉంది? ఇప్పుడేగా కలిసింది. నువ్వు నాకు ఎప్పటి నుంచో తెలుసు. అంటే ఫస్ట్ టు సెవెంత్ గ్రేడ్ మన ఇద్దరం ఒకే స్కూల్లో చదువుకున్నాం. రియలీ? ఆబ్వియస్లీ నువ్వు నన్ను నోటీస్ చేసుకున్నావు. ఐ వాజ్ అ ఫ్యాట్ చబీ చైల్డ్. సేమ్ స్కూల్ బట్ వేరే క్లాస్. బట్ యూ మై డియర్ వాజ్ అ స్కూల్ క్యూటీ. ప్రతి అబ్బాయికి ఫస్ట్ క్రష్ టామీ ప్రకాష్. సీరియస్గా? నీకు తెలీదా? తెలుసు, మళ్ళీ వింటే బాగుంటుందని. ఇక్కడ అందమైన విషయం ఏంటో తెలుసా? మన ఇద్దరికి ఎప్పటి నుంచో పరిచయం ఉన్నా ఇప్పుడే ఫస్ట్ టైం కలుస్తున్నాం. ఇప్పుడే ఫస్ట్ టైం కలిసిన ఇప్పటి నుంచో పరిచయం ఉన్నట్టుంది కదా. బ్యూటిఫుల్ రైట్? నువ్వు బాగా మాట్లాడతావని అర్థమైంది. నీ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి అబ్బాయి. లేక దీని గురించి ఇప్పుడు వద్దు. అలా కావట్లేదు. దీనివల్ల నన్ను వదిలేస్తావా? కానీ లవ్ అండ్ రిలేషన్షిప్ అన్నాక ఏదో ఒకటి జరగడం నార్మలే కదా. యునో, మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే సంథింగ్ నీడ్స్ టు హ్యాపెన్ రైట్? నీ లెక్క ప్రకారం మన మధ్యలో ఏం జరగకపోతే మన ప్రేమ అక్కడితో ఆగిపోతుంది, ఇంకా పెరగదు, అంతేగా? యా, బట్ దట్స్ హౌ ఇట్ వర్క్స్ రైట్? సో అది చేస్తే మన ప్రేమ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుందా? ఓ ఓకే, వెయిట్. ఇట్స్ అ నేచురల్ ప్రాసెస్ కదా. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ నాక దగ్గర అవుతారు, ఆటోమేటిక్లీ యూ గెట్ ఫిజికల్ రైట్? నువ్వు ఎప్పుడైనా అప్పుడే కలిసిన అమ్మాయితో కమిట్ అయ్యావా? యా. దగ్గర అయ్యావా? ఆబ్వియస్లీ నాట్. అందుకే వాటిని వన్ నైట్ స్టాండ్స్ అంటారు. సో వెయిట్ వెయిట్ వెయిట్, కలిస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్తారన్నావు, కలిసినా కూడా వాళ్ళతో ఎందుకు నెక్స్ట్ లెవెల్ వెళ్ళలేదు? నౌ ఐ గెట్ ఇట్. నువ్వేం ట్రై చేస్తున్నావు ఇప్పుడు నాకు అర్థం? నేనేమీ ట్రై చేయట్లేదు, నువ్వు చెప్పింది నేను మళ్ళీ చెప్తున్నాను అంతే. వాట్? అలా కాదు బంగారు. నేనేం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే, ఇద్దరు ఆల్రెడీ ప్రేమలో ఉన్నప్పుడు, లైక్ మన ఇద్దరం ఆల్రెడీ ప్రేమలో ఉన్నట్టు, అప్పుడు ఏమైనా జరిగితే ఆటోమేటిక్లీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం కదా. దిస్ ఇస్ ద బెస్ట్ వే టు ఎక్స్ప్రెస్ యువర్ లైఫ్. మరి ఏం జరగకపోతే వెళ్ళమా? మరి అంతే కదా. ఇంతకుముందు నీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా నువ్వు అలానే ఉండుంటావుగా. యా. వాళ్ళతో కూడా బ్రేకప్ అయింది. ఆబ్వియస్లీ, లేకపోతే ఇప్పుడు నేను నీతో ఉండేవాడిని కాదు కదా. బట్ వాళ్ళతో ఆ లెవెల్కి వెళ్ళక కూడా ఎందుకు వర్కౌట్ అవ్వలేదు? అలాంటి ఆటలకి గ్యారంటీ ఎలా ఇస్తా ఉంటామి? ప్రతి రిలేషన్షిప్కి మనం 100% పెడతాం. కొన్ని కొన్నిసార్లు వర్కౌట్ అవుద్ది, కొన్నిసార్లు వర్కౌట్ అవ్వదు. ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ రైట్? అయితే ఏదో ఒక లెవెల్ కి రీచ్ అయి ఉంటుంది డెఫినెట్లీ. అమేజింగ్ లెవెల్.
లేకపోతే అదా రెండు రెండు ఎలా కుదురుతుంది ఏదో ఒకటి తక్కువనే ఉండాలి రెండు గొప్పగా ఉంటే ఆ అమ్మాయి ఇక్కడ ఉండాలి నేను ఎందుకు ఉంటాను ప్రాబబ్లీ కొన్ని కొన్ని సార్లు ప్రేమ చాలా గొప్పగా అనిపిస్తుంది అండ్ కొన్ని కొన్ని సార్లు ఓన్లీ ది సెక్స్ కెప్ట్ అస్ టుగెదర్ ఏమో రెండు ఒకేసారి గొప్పగా అనిపించలేదా ఇప్పుడు నీతో అలా అనిపిస్తే నా నమ్మకం బంగారం యునో ది థింగ్ ఇస్ సినిమా డైలాగ్ కొట్టదు ఉన్న మాట చెప్పు ఇప్పుడుదాకా నీతో అలాగే కదా ఉన్నాను మరి చెప్పు రెండు ఒకేసారిగా ఇప్పటిదాకా ఎవరితో గొప్పగా అనిపించలేదా ఒక్కసారి ఒక్కసారేనా యా జస్ట్ వన్స్ మరి ఏమైంది సిలీ ఇష్యూస్ ఒకరినొకరు లైట్ తీసుకోవడం మొదలు పెట్టాం చిన్న చిన్న గొడవలు బాగా పెద్ద అయిపోయినాయి అండ్ ఆఫ్టర్ ఎ పాయింట్ ఈవెన్చువలీ ఒకరికొకరు దూరం అయిపోయాం మనకి ఫ్యూచర్ ఉందో లేదో చూసుకోవాలంటే ప్రేమతో పాటు ఇంకేదో ఉండాలి స్టాప్ మేకింగ్ ఇట్ సౌండ్ సో కట్ అండ్ రైట్ అంత దారుణంగా మాట్లాడుకు ఐ యామ్ నాట్ రెడీ యా వాట్ ద కేట్ ఐ మీ లుక్ సంజు నువ్వు చాలా మంచివాడివి బట్ ఐ జస్ట్ ప్లీజ్ సంజు నువ్వు చాలా మంచివాడివి నీ అంత మంచి అబ్బాయి నేను లైఫ్లో కలలేను బట్ ఐ హ్యావ్ టు లీవ్ యూ ఇలాంటి తొక్కులో బ్రేకప్ స్పీచెస్ ఇవ్వద్దు ప్లీజ్ ఐ హ్యావ్ బీ గాన్ నేను నీతో ఏం బ్రేకప్ చేయటం లేదు నువ్వు అంటే నాకు ఇష్టం కానీ నాకు కొంచెం టైం కావాలని అంటున్నా అంతే ఎంత టైం కావాలి టామి 3 మంత్స్ 6 మంత్స్ 1 ఇయర్ 2 ఇయర్స్ కాంక్రీట్ గా ఏమైనా చెప్పగలవా ఐఎమ్ సారీ టామి నా వల్ల ఇంకా కావట్లా సో కాంక్రీట్ గా చెప్పకపోతే నాతో బ్రేకప్ చేసావా నువ్వు నువ్వు కాంక్రీట్ గా ఏం చెప్పట్లేదు నేను బ్రేకప్ అవ్వట్లా కానీ 6 నెలలైనా నా గర్ల్ ఫ్రెండే నేను తను టచ్ చేయకూడదు అని చెప్తుంటే ప్రపంచం చూసి నవ్వుతున్నా చూడు ఆ ఎంబారెస్మెంట్ తట్టుకోలేక బ్రేకప్ అవుతున్నా సార్ కి ఫ్రెండ్స్ ముందు నామోషి అన్నమాట వాట్ 6 నెలలు అయింది టామీతో ఇంకా ఏమీ వర్కౌట్ చేయకుండా ఎలా ఉండాలి ఎలా చెప్తాను అందరికి బాధపడుతున్నావు కదా ఓకే అలాగే అనుకో తప్ప ఆర్ యు మై గర్ల్ ఫ్రెండ్ వాట్స్ రాంగ్ విత్ దట్ టామీ నిజంగా నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు నేను నీకు అర్థం కూడా కావటం లేదు మన మధ్య బాగా కనెక్షన్ ఉందని అనుకున్నాను సీ ఇదే నాకు అర్థం కావట్లా 6 నెలలైంది మై గర్ల్ ఫ్రెండ్ I love you, you love me, but no Sanju, don't touch me. Why? Ar pere enti? Ishan. Ye? Ni ex-boyfriend ega? Arthu en cheyaleda? Don't walk out on me, Tammy. Okay, fine. You want me to be direct? Okay. Direct gaane chepta. Ishan nikalsenu. And he said, mi iddaru 3 nelallo It's pissing me off. I punched him across his face. Kani ye na tho matra endiki rules. Do I not love you enough? Really? Ishan? Yeah. Ishan. Vaadu yedava. Note kochinatlu maatladtadu. Okay. Vaadu cheppindi correct anko. Vaadu tho 3 nelallo ayindi. Neetho kuda 3 nelallo avvalani evaina rule unda asalu? కాదు యాక్చువల్లీ నువ్వు వాడికన్నా చూడడానికి బాగుంటావు చాలా బాగా మాట్లాడతావు నీతో 2 మంత్స్ లో అవ్వాల్సింది 2 మంత్స్ కాదు యాక్చువల్లీ 1 మంత్ లో అవ్వాల్సింది టామి నువ్వు ఈ డిస్కషన్ ని వేరేదో లెవెల్ కి తీసుకెళ్తున్నావు నువ్వే కదా ప్రతిసారి నెక్స్ట్ లెవెల్ అంటావు నువ్వు నాతో రీచ్ అయ్యే లెవెల్ అయితే సీ నేనేదో చెప్తున్నా నీకు ఇంకేదో అర్థం అవుతుంది మీ అమ్మాయికి చెప్పినప్పుడు అర్థం కదా వాట్స్ రాంగ్ విత్ యూ ఏంటి నువ్వు నీ ఫ్రెండ్స్ తో మన ఇద్దరి మధ్య మొత్తం అయిపోయిందని ఆల్రెడీ చెప్పేశావుగా నో లేదు నువ్వు చెప్పేశావు లేదు నేను అలాగేం చెప్పలేదు యు నో వాట్
నీకేం కావాలో చెప్పు, ఎవరితో కావాలో చెప్పు, ఐ డోంట్ కేర్. యాక్చువల్లీ యు నో వాట్, నువ్వు చెప్పిందే నిజమని నేను అందరి ముందు ఒప్పుకుంటాను. ఓకే, కానీ ఒక చిన్న అడిషన్. నువ్వు మ్యాగీ 2 మినిట్స్ నూడిల్ గాడు అని చెప్తా. సో బంగారం, నువ్వు చెప్పిన మ్యాటర్ కన్నా నేను స్ప్రెడ్ చేయబోతున్న మ్యాటర్ చాలా ఫాస్ట్గా ట్రెండ్ అవుతుంది. టామీ ప్లీజ్, నా గురించి నా చెత్త రూమర్స్ అని స్ప్రెడ్ చేయక, అందులో నిజం కూడా కాదు. సో నా గురించి చెత్త రూమర్స్ స్ప్రెడ్ చేయడం అది ఓకేనా? నువ్వు అసలు నా రెప్యుటేషన్ గురించి ఆలోచించట్లేదు. టామీ, నేను గురించి తప్పుగా ఏమన్నాను? ఇన్ఫాక్ట్ నేను పొగిడాను. మై టామీ ఇస్ జస్ట్ అమేజింగ్ అన్నాను. వావ్, సంజు నన్ను పొగిడాడు. అబ్బో, నేను ఎంత లక్కీ అసలు. చూట్టామీ, ఐఎమ్ రియలీ సారీ, కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ఐ రియలీ లవ్ యూ. ఆవేళ చెత్తన కొడుకు ఈశాన్ గారు నీ గురించి అలా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయాను. ఇట్ రియలీ గాట్ టు మీ అండ్ ఏదో ఫ్లోలో అన్నానంతే. మనం ఇలా గొడవ పడ్డం అసలు బాగాలేదు టామీ. మన రిలేషన్షిప్ ఇది కాదు. నీ గొప్పల కోసం నా గురించి అబద్ధాల్లో ఆడడం అది మన రిలేషన్షిప్పా? చెప్పు. ఓకే, నీ గురించి నేనేం చెప్పను, కానీ నువ్వు చెప్పిందంతా వెనక తీసుకోవాలి. అంటే మన మధ్య ఏం జరగలేదని అందరికి వెళ్ళి చెప్పాలి. అప్పుడందరూ నన్ను పెద్ద యాదవలా చూస్తారు. సో నన్ను ఎలా చూసినా పర్లేదా? నిన్ను ఎలా చూస్తారు టామీ? నీ బాయ్ ఫ్రెండ్ తో నువ్వు ఫిజికల్ అయ్యావు, అది నీ ప్రైవేట్ లైఫ్, అందులో తప్పే ఉంది. మనం ఏం చేసుకోలేదు, నీ మైండ్ దొబ్బిందా? నువ్వు చెప్పిన అబద్ధాల్ని నువ్వే నిజమని నమ్మడం మొదలు పెట్టావా? ఈ గొడవలు ఇంకా నా వల్ల కావట్లా? ఈ అబద్ధాలు ఇక నా వల్ల కాదు. సో అంతేనా? నిన్ను చాలా ఇష్టపడ్డాను. నేను కూడా. గుడ్ బై. టు బ్యాడ్. సంజు గురించి ఎవరికి ఏం చెప్పట్లేదు. బేసికలీ నేను బ్యాడ్ పర్సన్ కాదు కదా, కానీ ఎక్కడో ఎవరికి చెప్పేస్తానని భయం అతనిలో ఉంచాను. మీరు అనుకున్నంత కాకపోయినా కొంచెం దయ్యం పిల్లనే. టామీ, ఒక మాట చెప్పనా? సంజునేం బ్లేమ్ చేయలేం. విచిత్రంగా ఏంటంటే నాకు కూడా అప్పుడప్పుడు అదే అనిపిస్తుంది కదా. నేను ఇంకో మాట చెప్పనా? ఈశాని కూడా మనం బ్లేమ్ చేయలేం. వెయిట్, ఈశాన్ చేసింది తప్పే కాదంటున్నావు ఏంటి? నువ్వు ఈశాన్తో 6 నెలలున్నావు కానీ ఏం చేయలేదు. వాడలా చెప్పడం ఎక్స్పెక్టెడే కదా. ఎక్స్పెక్టెడా కాదు, వాడికి నా మీద రూమర్స్ క్రియేట్ చేసే హక్కే లేదంటున్నా. టామీ, లుక్ ఎట్ యూ, ఇంత
హాట్గా సెక్సీగా ఫ్యాషనబుల్గా ఉంటావు. అంటే అది ఆఫీసే కదా, ఇప్పుడు అమ్మాయిలు ఎలా డ్రెస్ చేసుకోవాలని లెక్చర్ ఇస్తున్నావు ఏంటి? అమ్మాయి డ్రెస్సింగ్ సెన్స్ని బట్టి ఆ అమ్మాయికి ఎంతమంది లవర్స్ ఉన్నారని చెప్పేస్తావా? వాట్, నేను ఫ్యాషనబుల్ అన్నంత మాత్రాన నేను డేట్ చేసిన ప్రతి అబ్బాయిలతో చేయాల్సిన అవసరం లేదు. నీకేదో కదిలింది, ఏదో ప్రాబ్లం. నూను అది చెప్పట్లేదే, ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఒక్క అబ్బాయితో అయినా డామీ నేను రెడీ లేను అంతే. దేనికోసం వెయిటింగ్? యాక్చువల్లీ ఇప్పుడు దాకా నువ్వు ఏం చేయలేదంటే నాకే నమ్మబుద్ధి కావట్లేదు. ఇందులో నమ్మబుద్ధి కావటం ఏంటి? నీకు ఒక నిజం చెప్పనా? చెప్పు. నాకు కమిట్ అవ్వడంలో ప్రాబ్లం లేదు. ఆహా, అయితే దేనికోసం ఆగినట్లు? జస్ట్ దాట్ నా హార్ట్ని గెలిచేవాడు ఇంకా నాకు దొరకలేదు అంతే. ఓహో, టామీ హార్ట్ ఒక వరల్డ్ కప్, దాన్ని గెలవాలి. నువ్వు వెళ్ళమ్మా, వాళ్ళు గెలుస్తారు నీ హార్ట్. ఇంకా లేట్ అయితే అది హార్ట్ గెలవాలంటే ఫిజికల్ మాత్రం కాదురా, ద బాడీ, మైండ్, సోల్, ఫీలింగ్స్ అన్నిటినీ ఒక వ్యక్తితో షేర్ చేసుకోవడం, అది కమిట్ అవ్వడం అంటే. టామీ, ఇట్ ఈస్ జస్ట్ సెక్స్. కమిట్ అవ్వడం అంటే హార్ట్ అండ్ సోల్. బాడీ ఈస్ ద డిఫరెంట్ థింగ్ ఆల్ టుగెదర్. బట్ నీకు తెలుసు కదా, నేను కొంచెం రొమాంటిక్ టైప్ అని. దాన్ని రొమాంటిక్ అనరు, ఓల్డ్ ఫ్యాషన్ అంటారు. నువ్వేమైనా అనుకో. వెయిట్ 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 వెయిట్, దాన్ని ఓల్డ్ ఫ్యాషన్ అని కూడా అనరు. అసలు అప్పట్లో ఇంకా చాలా జరిగేవి తెలుసా? అచ్చా, అవును. కానీ అప్పుడు ఈ సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవన్నీ లేవు కదా, అదే ఫన్, అదే చేసేవాళ్ళు. సో బేసికలీ నువ్వు సోషల్ మీడియాని బ్లేమ్ చేస్తున్నావు కదా. దాన్ని ఎలా బ్లేమ్ చేయగలుగుతావు? అసలు సోషల్ మీడియా లేకపోతే ఇంతమంది అబ్బాయిలు, ఇన్ని ఆప్షన్స్ ఉండేవి కాదుగా. ప్లీజ్ ప్లీజ్ నాకు అది గుర్తు చేయకే. ఈ గోల భరించలేక నా ఫేస్బుక్ అకౌంటే డియాక్టివేట్ చేయాల్సి వచ్చింది. నీలాంటి హాట్ అమ్మే వచ్చేయడం ఆబ్వియసే కదా. ఎనీవే, ఓ హలో, తప్పు దారి ఇక్కడ్రా, నాకు దారి చెప్తోంది పద. నా పాయింట్ ఏంటంటే నువ్వు ఓల్డ్ ఫ్యాషన్ గా కూడా కాదు, బోరింగ్ గా తయారవుతున్నావు. ఏ, నేను బోరింగ్ కాదు, నేను చాలా ఫన్. ఓకే చూడు, లిసన్, ఆ విషయంలో ఫన్ ఉండకపోతే ఇంకా ఏ విషయంలోనూ ఫన్ ఉండదు తెలుసా? ఓకేనా? ఎప్పుడు వదలద్దు. కానీ చాలా బాధతరమైన విషయం ఏమిటో తెలుసా? ఏంటి? సంజు, ఇషాన్ ఇలా బిహేవ్ చేస్తారని నేను షాక్ అయ్యాను. అండ్ ఇట్స్ రియలీ బాదరింగ్ మీ. కామ్ డౌన్. కమిట్ అవ్వకపోతే అబ్బాయిలు ఏదో సాధించలేనట్టు ఫీల్ అవుతారు తెలుసా? సో ఇప్పుడు ఈ విషయం గురించి అబద్ధం చెప్పేస్తే సాధించినట్లేనా? ఆ లెక్క పెడితే నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరూ నేను వాళ్ళకి కమిట్ అయ్యానని అందరికీ చెప్పేస్తారు. మరి అంతేగా? యు నో, ఐ వండర్ వాళ్ళు నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు. వాట్ అంటే? లైక్ వాజ్ ఐ గుడ్ ఆర్ బ్యాడ్? అర్థమైందిలే. అంటే నువ్వు కమిట్ అవ్వకుండా నువ్వు ఎంత గుడ్డో ఎంత బ్యాడో అని తెలుసుకోవాలనేగా. యా ఆశీష్, నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్. యా, చూద్దాం, ట్రై చేద్దామా? లెట్స్ స్టార్ట్. ఓకే, లెట్స్ ట్రై నా. ఓ, హి రిప్లైడ్. హిస్ కంప్లీట్లీ లైక్ మై గాడ్. నేను ఆ విషయంలో సూపర్ అన్నమాట, నాకు ఇప్పుడే తెలిసింది. ఒక మాట అడగాలి, నువ్వేంటి పెద్ద ట్రెడిషనల్ ఫ్యామిలీ నుంచి వచ్చినట్టు అసలు అంత పద్ధతిగా ఉంటావేంటి? ఆ పద్ధతిగా కనిపించే అమ్మాయిలు ఉన్నారు చూడు, వాళ్లే ఎక్కువ ఆ టైప్. కరెక్టే. ఇప్పుడు మీ డాడీ అంత కూల్గా ఉంటే నువ్వేంటి ఇలా తయారయ్యావు అంత పద్ధతిగా? నువ్వు చెప్పింది కరెక్ట్. మా నాన్న నన్ను చాలా డిఫరెంట్గానే పెంచారు. నీకు తెలుసా, మనం ఆ దేశానికి దూరంగా ఉన్నప్పుడు అక్కడికి సంబంధించిన అన్ని విషయాలు చాలా దగ్గరగా పట్టుకొని వదలకుండా ఉంటాం, ఎస్పెషలీ బేసిక్ వాల్యూస్. కరెక్టే. సో నేను లండన్లో పుట్టినా పెరిగినా మా నాన్న నన్ను చక్క ఇండియన్ వాల్యూస్తోనే పెంచారు. బట్ ది ఫనీ థింగ్ ఇస్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఇండియన్ వాల్యూస్తోనే పెరుగుతుంటే కానీ ఇండియాలో ఉన్న ఇండియన్స్ ఏమిటో వెస్టర్న్ వాల్యూస్ వైపు పరిగెత్తు ఉంటారు.
సో ఇవాళ ఇలా నేను ఉన్నానంటే ఖచ్చితంగా మా నాన్నకి థ్యాంక్ యూ చెప్పాలి. ప్రకాష్, ఆ రోజు నన్ను నీతో ఇంటికి తీసుకొచ్చావు. ఒకరోజు మనం ముగ్గురిగా మన అమ్మాయి టామీతో ఈ ఇంటికి వస్తాం. హాయ్ టామీ, నీకు ఈ పేరు నచ్చిందా? నాకు తెలుసు నీకు ఈ పేరు నచ్చుతుందని, ఎందుకంటే ఇది మీ అమ్మ నీకు సెలెక్ట్ చేసిన పేరు. మీ అమ్మ మనతో లేదు, తను లేని లోటు నేను తెచ్చలేను. కానీ ఇక మీదట నీకు తల్లి తండ్రి నేనే. నీకు ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను. ఇలా నేను వేలు పట్టుకున్నా అన్న విషయం నాకు గుర్తలేదు, కానీ ఆ రోజు నేను ఆ మాటని అర్థం చేసుకొని ప్రామిస్ తీసుకున్నాను అని పదే పదే తలుచుకొని హ్యాపీగా ఫీల్ అయ్యేవారు నాన్న. ఆ ప్రామిస్ ని నేను పట్టుకో. You want to go give it? Okay, sure. Whoa. Inni drinks okay amma order ichinda? I think you already like her, right? You think I should go say hello? Udre, manodu feel avutadu. చాలా చిన్నదిరా, మళ్ళీ మళ్ళీ అవకాశాలు రావు, అందులో అమ్మాయిల విషయంలో హస్సలు రావు. సో దట్ వన్ ఛాన్స్, గ్రాబ్ ఇట్. వదిలేసుకుంటే కొన్నిసారి యాక్సిడెంటల్గా మనం ఒకరిని కలుస్తాము. ఆ యాక్సిడెంట్ ఎంత బాగుంటుందంటే మన మైండ్ ఎంత వద్దంటున్నా హార్ట్ అతని వైపే తీసుకెళ్తుంది. అలాంటి ఒక వ్యక్తి ఏదో ఒక రోజు మనకు తగులుతాడు. మనకు ఒక అమ్మాయి నచ్చినప్పుడు లైఫ్ లో ఇలాంటి దేవతని ఎప్పుడు చూడలేదు అనిపిస్తుంది కదా. కలుస్తాం, కనెక్ట్ అవుతాం, బ్రేకప్ అవుతాం. మళ్ళీ ఇంకో అందమైన అమ్మాయిని కలుస్తాం, కనెక్ట్ అవుతాం, బ్రేకప్ అవుతాం. మళ్ళీ ఇంకొక అందమైన అమ్మాయిని కలుస్తాం. ఫ్యూ, ఇది ఒక నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అనిపిస్తుంది కదా. కానీ వెయిట్, ఈ ఫీలింగ్ నాకు మాత్రమేనా లేదా ఒక అందమైన అమ్మాయిని కలిసిన ప్రతిసారి మీకు కూడా అలాగే ఉంటుందా? క్రిష్, అతన్ని కలిసిన వెంటనే మేము కనెక్ట్ అయిపోయాం. యాక్చువల్లీ కనెక్ట్ కూడా కాదు, అంతకు మించి అతను నన్ను అర్థం చేసుకున్నారు. ఎంతలా అంటే ఇప్పటి వరకు అలా ఎవ్వరూ అర్థం చేసుకోలేదు. ఏ, అది నాది. దీని మీద మీ పేరేం లేదే. బ్లాక్ కాఫీ విత్ బ్రౌన్ షుగర్ ప్రీమిక్స్డ్ ఇన్ ఇట్. బ్లాక్ కాఫీ విత్ బ్రౌన్ షుగర్ మిక్స్డ్ ఇన్ ఇట్. హాట్ కాఫీ మీరు తీసుకుని కోల్డ్ కాఫీ నాకు ఇస్తున్నారా? వాట్ ఎ జెంటిల్మ్యాన్. కప్ కాఫీ గురించి మీతో ఆర్గ్యూ చేసేంత టైం నాకు లేదు. యూ కెన్ హ్యావ్ ఇట్. మే ఐ? థ్యాంక్స్. ఒరే, నాకు అరేంజ్ మ్యారేజ్ ఏంట్రా? మా అమ్మ నాన్న నన్ను ఇలా ఇరికిస్తారని నేను ఎప్పుడు అనుకోలే. యాక్చువల్లీ యూనో వాట్, మేబీ అరేంజ్ మ్యారేజెస్ అంత బ్యాడేం కాదేమోరా. అమ్మాయి చూడడానికి బాగుంటుంది, బాగా చదువుకుని ఉంటుంది, ఫ్యామిలీ వాల్యూస్ ఉంటాయి, ఇలాంటి బేసిక్ గ్యారంటీస్ అయినా ఉంటాయి కదా. నువ్వు దొరికినప్పుడే అమ్మాయితో తిరిగినప్పుడు కల్చర్ వాల్యూస్ అవసరం అనిపించలేదు, కానీ వెళ్ళినసరికి అవన్నీ కంపల్సరీ అయ్యాయా? తను నీలాగే ఆలోచిస్తే. రే 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 రే, తన గతం గురించి మనకి ఎందుకు లేరా? ఐ హావ్ మై పాస్ట్, షీల్ హావ్ హర్స్, ఇట్ రియలీ డజంట్ మ్యాటర్. మేమిద్దరం కలిసి ఎలా ఉంటాం, మా ఇద్దరి మధ్యన కెమిస్ట్రీ ఉందా అనేది మాత్రమే ఇంపార్టెంట్.
And let's see. I'm going to be meeting her now. And maybe we'll click. Hi. Hi, sir. Congratulations. You are our 100,000th passenger to check in today. So we're able to offer you a free upgrade to first class on the flight. Wow, that's nice. But I'm already in the first class. Oh, well then it's a free upgrade for your partner. I'm traveling alone. Oh, well, maybe you can choose a friend to upgrade. Like I said, I'm traveling alone. Maybe I could use it the next time. Oh, the offer's only valid on this flight today because we're promoting our social media today. So what about the upgrade? You know what? Mm-hmm. You see the girl with the red hair in that line? Mm-hmm. You think you can upgrade her and make sure that she sits next to me in the flight? Sorry, sir. It's not possible. But why? Because she's on a different flight with a different airline. Actually, do one thing. Mm-hmm. Book her a ticket on this flight and then upgrade her and then make sure that she's sitting next to me. Could you do that? Yes. Thank you. There you go. Have a good day. Okay. Why can't that ever happen to me? Hey, em iskunta? Naku vodka with Diet Coke. Vodka and Diet Coke, really? Yeah. My parents kani, friends kani, kanipiste nenu coke tagutunnanu ani anukovalga. But why? Open gaane tagochu ga. Nenu open gaane tagutunnanu. And nenu taagadam meeku nachatledha? Hey, nothing of the sort. Naaku endhi problem untadi? Nee wife taagadam meeku nachatha? Nenu chustunte Indian tradition ki మోడర్న్ జనరేషన్ కి పర్ఫెక్ట్ మిక్స్ లా ఉన్నా. నేను ఎప్పుడు ఇలాంటి అమ్మాయిని కోరుకున్నా? నా కావాల్సిన అబ్బాయి నువ్వేనని నాకు తెలుస్తుంది. నీకు కావాల్సిన అబ్బాయి నువ్వు ఎంత తాగిన ఆపనోడు అంటే ఐఎమ్ యువర్ మ్యాన్. డ్రింక్ ఫాస్ట్ ప్లీజ్. Been some kind of mistake. My friend was supposed to sit next to me there. Sir, he's on the right seat. What is your friend's name? I can check on manifest for you. It's okay. Hey, that's my friend over there. You think you could call her over here for a drink? Sure, sir. But after the flight takes off, please take your seat now. Please join me for a drink. Yeah, sure. Thanks. Vichitranga ee roju nenu first class ticket gelchanu telsa? Oh wow, congratulations. Mari economy lo kuchunnaru enti? Chudandi. Mee peru? Krish. Krish. So Krish, ok airline lo ticket book chesthe inko airline lo ticket gelavadam nenu eppudu vinaledu. మీరు నన్ను ఇంప్రెస్ చేయడానికి బాగా ట్రై చేశారు. గుడ్, బట్ నో థ్యాంక్స్. మీ క్రెడిట్ కార్డ్ కంపెనీ నుంచి మీకు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. నేను దగ్గరుండి ఆ టికెట్కి కట్టిన అమౌంట్ని రీఫండ్ చేయించా. బట్ ఆఫ్ కోర్స్ నేను టికెట్ పెట్టుకున్నా బికాజ్ ఇది ఎర్లీ ఫ్లైట్ కాబట్టి. వెల్, ఐ డిడ్ మీన్ టు ఆఫెండ్ యు. పర్వాలేదులే, మీ షో ఆఫ్ కొంచెం నాకు నచ్చలేదు. నా ఉద్దేశం అది కాదు. దాట్స్ ఫైన్, హ్యావ్ ఎ గ్రేట్ ఫ్లైట్. ఓ, ఇది మాత్రం తీసుకెళ్తున్నాను. ఎకానమీలో ఈ క్వాలిటీ సర్వీస్ చేయరు. దాట్స్ ఫైన్. మీ పేరు? టామీ. టామీ, రిఫ్రెషింగ్. రిఫ్రెషింగా?
నేనేమైనా సోడానా? ఐ డిడ్ మీన్ ఇట్ దట్ వే. బై క్రిష్. Can I get apple juice, please? You're not scared of apple juice? కని అరేంజ్ మ్యారేజెస్ లో అబ్బాయిలు ఓపెన్ మైండెడ్ గా ఉంటారని అస్సలు అనుకోలేదు. యు నో వాట్స్ యాక్చువల్లీ ఫనీ, మనం ఎప్పుడు అరేంజ్ మ్యారేజెస్ లో అబ్బాయిలు అంటే ఇలా ఉంటారు, అరేంజ్ మ్యారేజెస్ లో అమ్మాయిలు అంటే ఇలా ఉంటారు అని ఎక్స్పెక్ట్ చేస్తాం. అసలు మనుషుల నుంచి మనం ఎక్స్పెక్ట్ ఎందుకు చేయాలి? వాళ్ళు ఉన్నది ఉన్నట్టు ఎక్సెప్ట్ చేయొచ్చుగా. ఏంటి ఏమంటున్నావు నువ్వు? నా మాట ఏంటంటే నాకేనా వస్తుంది, నేను ఇలా ఉండేవాడిని కాదు. ఎలా ఉండేవాడివి? ఇలాగైతే కాదు, ఒకప్పుడు నేను కూడా ఎక్స్పెక్ట్ చేసేవాడిని. నువ్వేం ఎక్స్పెక్ట్ చేసావు? దట్ వాస్ ఇన్ ద పాస్ట్, చాలా రోజుల క్రితం. కానీ కొన్ని కొన్నిసార్లు కొత్త వాళ్ళతో మాట్లాడినప్పుడు మన గతం గుర్తుకొస్తుంది కదా. జస్ట్ వన్ ఆఫ్ దోస్ థింగ్స్. మీ ఇద్దరు చాలా ఓకే. మరి అంత డైరెక్ట్ అడిగేస్తావా? కమ్ ఆన్ యా, మీ ఇద్దరి మధ్యన ఏం జరగలేదని తెలుస్తోంది. అరే నో, నా రొమాంటిక్ లైఫ్ నేను డిస్కస్ చేయను, పీరియడ్. అంత లేదు, అందరు షేర్ చేసుకుంటారు, ఇన్ఫాక్ట్ ఇంకొంచెం ఎక్కువ చెప్తారు. ఐఎమ్ నాట్ వన్ ఆఫ్ దోస్, అది నా స్టైల్ అయితే కాదు. ఐఎమ్ ఎ జెంటిల్మెన్ అండ్ ఐ నెవర్ కిస్ అండ్ టెల్. నౌ ఐ యామ్ ఇంప్రెస్డ్. వదిలేసి ఇక్కడ కూర్చోవడం కొంచెం తేడాగా అనిపించట్లేదా మీకు? మీరు మళ్ళీ నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. యాక్చువల్గా ఇందాక ఇక్కడ కూర్చుంది మా పెద్దమ్మ, తను ఫ్లైట్లో ఉందని నాకు తెలీదు, బట్ తను చూశాక సీట్ ఎక్స్చేంజ్ చేసి ఇక్కడ కూర్చున్నా. నిజంగానా? నా పక్కన కూర్చోడానికి కథలేం చెప్పడం లేదుగా. మీరు అందంగా ఉన్నారు, కానీ ఫస్ట్ క్లాస్ వదిలేసి ఎకానమీలో 8 hours కూర్చునేంత అందంగా ఎవరు? బట్ డోంట్ వరీ, మనకి ఇక్కడికి మంచి ఆల్కహాలే వస్తుంది ఫస్ట్ క్లాస్. నాకెందుకో ఈ 8 hours జర్నీ బోర్ కొట్టదేమో అనిపిస్తుంది. మీరు బాగానే ఫ్లర్ట్ చేస్తున్నారు, ఆ షో ఆఫ్ కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. మీ అమ్మాయిలు ఎప్పుడు ఎందుకు అబ్బాయిల్ని మీకు కావాల్సినట్టుగా మారుద్దాం అనుకుంటారో తెలీదు. దాన్ని మేము ఇంప్రూవ్మెంట్ అంటాం. కరెక్ట్. ఏంటి ఎలా చూస్తున్నారు? లేదు, మీరు ఏ ఆర్గ్యుమెంట్ లేకుండా ఒప్పుకుంటేను. అంటే మీరు చెప్పిన దాంట్లో సెన్స్ ఉంది కాబట్టి ఒప్పుకోవడమే సెన్సిబుల్ అనిపించింది. ఒక విషయం మాత్రం క్లియర్ అయిపోయింది. ఏంటి? ఇదర్ నేను చెప్పిందంతా ఒప్పుకుంటున్నట్టు మీరు నడుస్తున్నారు, లేకపోతే మన వేవ్ లెంగ్స్ కలుస్తున్నాయి. ఏదో ఒక్క విషయం ఒప్పుకున్నందుకు ఇద్దరి వేవ్ లెంగ్స్ ఒక్కటే అని నేను అనుకోవట్లేదు. యా, ఇట్స్ ట్రూ, ఐ అగ్రీ విత్ దాట్. అయినా అవతల వాళ్ళు ఏం చెప్తున్నారో ఓపిక్గా కొంచెం వింటే ఎవరైనా కన్విన్స్ అవ్వచ్చు. మీ అబ్బాయిలు ఎక్కడ వింటారు? మనసు ఇక్కడ ఉన్నా మైండ్ ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. అసలు మీ అబ్బాయిలు ఏం ఆలోచిస్తూ ఉంటారు? మీకు తెలీదా? దాని గురించేనా? యా, లైక్ 24/7. 100%. నిజంగానా? బోర్ కొట్టదా? అస్సలు కొట్టదు. డే అండ్ నైట్, కార్ అయినా ఫ్లైట్ అయినా సూపర్ మార్కెట్ అయినా, మగాళ్ళు ఎప్పుడు సెక్స్ గురించి ఆలోచిస్తారు. మీ అమ్మాయిలు ఏం మాట్లాడినా మాకు సెక్షువల్ గానే అనిపిస్తుంది. అమ్మాయిలు ఎలా మాట్లాడరు? మీరు మాట్లాడినా మాట్లాడకపోయినా మగాళ్ళకి మాత్రం అలాగే అనిపిస్తుంది. సో నేను
ఏం మాట్లాడినా నీకు అలానే అనిపిస్తుందా? హే, ఒక్కటిస్తాను నీకు. సో లండన్ లో పుట్టి పెరిగిన ఇంత ట్రెడిషనల్ స్టైల్ ఆఫ్ ఇండియన్ డ్రెస్సింగ్ కి యాటిట్యూడ్ కి సంబంధం ఏంటి? మా పేరెంట్స్ నన్ను ట్రెడిషనల్ గా పెంచారు. నాకు నచ్చినంత మాత్రాన నేను రెబల్ గా బిహేవ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు కోరుకున్న లుక్ వాళ్ళకి ఇచ్చి నాకు నచ్చినట్టు నేను ఉంటాను. ఓకే, మరి నీకు నచ్చినట్టు అంటే చెప్పేస్తారు. మరి ఇవి పెళ్లి చూపులు. ఇక్కడ అబ్బాయిల గురించి, ఎఫ్ఐఎస్ గురించి, బాయ్ ఫ్రెండ్స్ గురించి, అమ్మాయిల గురించి అసలు మాట్లాడుకోకూడదు. పద్ధతిగా ఉండాలి. నాకు చెప్పి చూడు, నేను హ్యాండిల్ చేయగలను లేదో నీకే తెలుస్తుంది. చూడమ్మా, చేసిన తప్పులు క్షమించమని ఆ దేవుడితో చెప్పుకోవచ్చు, కాబోయే మొగుడితో కాదు. ఓకే, పెళ్లి తర్వాత అయినా నిజాలు చెప్తావా? నువ్వు నిజం చెప్తావా? నేను నిజం చెప్తున్నాను లేదా నీకెలా తెలుస్తుంది? నేను నిజం చెప్తున్నానని నీకెలా తెలుస్తుంది? యు నో వాట్, మనకి పెళ్ళి అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ మనం మంచి ఫ్రెండ్స్ అయితే పక్క అవుతాం. హలో, ఇక్కడికి వచ్చింది ఫ్రెండ్షిప్ చేసుకోవడానికో ఫ్రెండ్స్ లిస్ట్ పెంచుకోవడానికో కాదు. దానికి ఫేస్బుక్ ఎలానే ఉంది. జస్ట్ దాట్. యాక్చువల్లీ మా అబ్బాయిలు మాట్లాడే మాటల్లో కూడా అర్థాలు వేరే ఉంటాయి. ఎలా? కాఫీకి వెళ్దాం వస్తావా అంటే? కాఫీకి వెళ్దామా, కమిట్ అవుదామా? రైట్. డైరెక్ట్గా చెప్పొచ్చుగా. డైరెక్ట్గానా? అలా చెప్తే సొసైటీలో చాలా యుద్ధాలు జరుగుతాయి. అలా ఎందుకు అనుకోవాలి? మేబీ డైరెక్ట్గా ఉంటే సొసైటీ ప్రశాంతంగా ఉంటుందేమో. నువ్వు ఒక పని చేయి, ఇప్పుడు ఈ క్షణం నీ మనసులో ఏమనుకుంటున్నావో డైరెక్ట్గా చెప్పు. దేని గురించి? నా గురించి? నేను చెప్పలేను. ఏ, నువ్వు కోరుకుందంతా నేను చెప్పేస్తానేమో అనుకుంటున్నాను. అది నీకు వినడానికి టైం ఉందిలే. సిగ్గుపడుతున్నావా? చాలా ముద్దొస్తున్నావు. కానీ నీ మనసులో ఏమనుకుంటున్నావో డైరెక్ట్గా నువ్వు చెప్పలేకపోతున్నావు, చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావు, రైట్? ఎందుకంటే పద్ధతి గల అమ్మాయిలు అలా మాట్లాడరు కాబట్టి. కానీ ఏ విషయమైనా డైరెక్ట్గా చెప్తే బెటర్ అని కూడా నువ్వే చెప్తున్నావు, రైట్? అంటే డైరెక్ట్గా ఓపెన్గా మాట్లాడడం జనాలకే కాదు నీకు కష్టమే, కరెక్ట్? నువ్వు బాగా నచ్చావు, కానీ మన మధ్యలో ఏజ్ గ్యాప్ తక్కువ ఉంటే బాగుంటుందేమో. నీకు పెళ్ళి అవ్వకపోతే ఇంకా బాగుంటుందేమో. ఇప్పుడు నేను మూసుకోవాలి. మాట్లాడడం, తాగడం. నువ్వు చెప్పింది నాకు బాగా నచ్చింది, కానీ దిస్, ఇది నన్ను కాపాడడానికే ఉంది. కాపాడటానికా? యా, నచ్చిన అమ్మాయిల్ని దగ్గరగా తెస్తుంది, నచ్చిన అమ్మాయిల్ని దూరంగా ఉంచుతుంది. నీకు ఇంకా పెళ్ళి కాలేదా? డైవర్స్ కూడా అయిపోయింది. మరి అది ఇంకా ఎందుకు? మా డైవర్స్ సంగతి ఇంకా ఎవరికి తెలియదు. ఎవరికి తెలియకపోవడం ఏంటి? నా ఎక్స్ వైఫ్, నా కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఒకరు. సో అంతా ఫైనల్ అయ్యేదాకా, డైవర్స్ సెటిల్ అయ్యేదాకా షేర్ హోల్డర్స్కి స్టాక్ మార్కెట్లో కన్ఫ్యూజన్ రాకుండా వీ కెప్ట్ ఇట్ ఎ సీక్రెట్. ఇట్స్ అ బోరింగ్ స్టోరీ. ఏ కంపెనీ? ఏవో కొన్ని, ఏదో ఒక పేరు చెప్పు, నాకు తెలుసో లేదో చెప్తా. ఏజిసియాన్స్. ఆ, ఏజిసియాన్స్, ద పర్ఫెక్ట్ మ్యాన్. నీకు కావాల్సినంత కంప్లీట్ కాదుగా. సో నీ ఎక్స్ వైఫ్ నీ దగ్గర ఎంత ఆస్తి లాగేసింది? వాట్ ఐ మీన్, ఇది పబ్లిక్ అయ్యాక అందరూ అడిగే క్వశ్చన్ ఇదే కదా. దాని గురించి తెలుసుకొని ఏం చేస్తావు? అసలు ఏం జరిగిందో అడగచ్చు. సరే, ఏం జరిగింది? షార్ట్గా చెప్పాలంటే, నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి వేరే, నేను డైవోర్స్ ఇచ్చిన అమ్మాయి వేరే.
డబ్బు మనిషిని మార్చేస్తుందని చెప్పడానికి తనే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సో మిస్సెస్ క్రిష్, ఐ మీన్ ఎక్స్ మిస్సెస్ క్రిష్ కూడా అదే అంటుందా? డెఫినెట్ గా చెప్పు. తన సక్సెస్ ని చూసి నేను తట్టుకోలేకపోయానని, నాకు జెలసీ అని, మేలీగో అని చెప్తుంది. నిజమేనా? నీకెలా అనిపిస్తుంది? సో నీకు నీకు పిల్లలున్నారా? యా, ఆరేళ్ళ పాప. ఏంటి, మంచి అబ్బాయిలందరికీ గర్ల్ ఫ్రెండ్స్ అయినా ఉండాలి, లేకపోతే పెళ్ళైనా ఉండాలి. అది పాత మాట. ఇప్పుడు విడాకులు పిల్లలు కూడా కలిపేయాలా? ప్రతి మనిషికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, అదే బ్యాగేజ్. కానీ నీకు చాలా ఎక్సెస్ బ్యాగేజ్ మై ఫ్రెండ్. అయితే మనం ఎప్పుడో కలిసి ఉంటే బాగుండేది. అప్పుడు అంటే నేను చాలా చిన్నదాన్ని, అంటే ఇప్పుడు కూడా చిన్నదాన్ని, బట్ ఇప్పుడు ఇట్స్ ఓకే. యాక్చువల్లీ నీకు పెళ్లి అవ్వలేకపోయి ఉంటే ఛాన్స్ ఉంటుందేమో. నువ్వు యాక్చువల్లీ నీకు పిల్లలు లేకపోతే ఇంకా బాగుంటుందేమో. యాక్చువల్లీ నేను ఇంకా ఆపేయాలి. సో ఆఫీషియల్లీ ఇది నా ఫస్ట్ పెళ్లి చూపులు. ఎంబారసింగ్ బట్ సో ఎగ్జాక్ట్ గా ఏ పాయింట్ కి అబ్బాయి నాకు నచ్చారని డిసైడ్ అవుతావు అండ్ ఎలా డిసైడ్ అవుతావు? I have a technique. Okay. Whenever I start meeting a guy, I score him in my head. Okay. From out of 10, if he reaches 8 or 9, then okay, Nista. Okay, so na score enti? Nee score ki stability ledu, dude. You, whenever you get a plus point, you start getting a minus point. Okay. Mari minus points vachanta nenu em chesanu? I'm not going to tell you. You start working on them. And then you're going to find out. Impress me. Okay. You put serious. What's my score? I know you like me. Tell me. Come on. 7. But we'll start getting close to 10. Wow. 10 on 10 on. Actually, I'm not expecting it, sir. You know, okay. 8, it's not happy. This is going to happen. Are the normal girls okay? I want my guy to be 10 on 10. 10 on 10 at your service, my lady. Okay. What is my score? Your score? Hey! Mana non-stop ga 6 hours nunchi maatladutunnam telusa? Serious ga na? Ee journey chaala boring ga untundani anukunna. Manam kalisam kabatti saripoyindi. Edaina neelanti first class abbayi ki economy seats lo nidra pattadule. నేను అనుకున్నంత లగ్జరీలో ఏం పుట్టలేదు. పడుకో పడుకో, నేను కూడా చూస్తా. ఓకే, గుడ్ నైట్. నువ్వు నన్ను చూడడం ఆపేస్తే నేను పడుకుంటా. నేనేం చూడడం లేదు. నువ్వు చూస్తున్నట్టు నాకు తెలుస్తుంది. చూడడం వలన ఏమైనా రాంగ్ సిగ్నల్ ఇస్తున్నానా? నేనేం చెప్పలేకుంటున్నాను, నీకు అర్థమవుతుందా? నాకు ఎలాగో ఉంది, ప్లీజ్ నన్ను అలా చూడకు. ఏ ఆలోచిస్తున్నావు? యూ సో బ్యూటిఫుల్. యా, ఇంత అందంగా ఎలా పుట్టావు? దట్ యు వెరీ బ్యూటిఫుల్. రియలీ ఐ మీన్ ఇట్, చాలా అందంగా. నా నంబర్ ఇవ్వచ్చా? యా షూర్. నాతో ఇంత పేషెంట్ గా ఎలా ఉంటున్నావు క్రిష్? ఓపికే ఉంది, నీతో లైఫ్ లాంగ్ ఉందా అనుకుంటున్నాను. కానీ ఇది కుదరదని నీకు ముందే చెప్పాను. మరి ఇన్ని రోజులు మనం కలిసి ఉందానికి అర్థం ఏంటి? ఇప్పుడు మనం చేస్తుంది ఏంటి? యు మై వీక్నెస్. కానీ ఇంకా నా వల్ల కాదు. అసలు ఇప్పుడు ఏం జరిగింది? ఏం లేదు. మరి నేను కలిసినప్పటి నుంచి అసలు నేను నా కంట్రోల్లో లేను. అండ్ ఐఎమ్
ఐమ్ రియలీ సారీ ముందే చెప్పాను ఇది వర్కౌట్ అవ్వదని నువ్వు చెప్పావు కానీ నా ప్రేమ మీద నా కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంది క్రిష్ మన మధ్య ఏజ్ గ్యాప్ తక్కువ ఉంటే బాగుండేదేమో అసలు నీకు పెళ్లి అవ్వకపోయి ఉంటే బాగుండేదేమో కానీ నీకు ఒక పాప ఉంది నాకు కూడా పిల్లలు కావాలి దీని గురించి మేము ఎప్పుడు మాట్లాడుకోలేదు నీ పాప మన పిల్లలు ఇదంతా ఓకే అయినా నేను దాన్ని హ్యాండిల్ చేయలేనేమో నేను చాలా చిన్నదాన్ని ఇంత రెస్పాన్సిబిలిటీస్ నేను హ్యాండిల్ చేయలేను అనిపిస్తుంది ఐఎమ్ రియలీ రియలీ సారీ క్రిష్ ఐఎమ్ రియలీ సారీ స్టాప్ సేయింగ్ సారీ పరిస్థితులు పక్కన పెడితే నాతో నీకేదైనా ప్రాబ్లం ఉందా చెప్పు నీలో ఏమీ ప్రాబ్లం లేదు నువ్వు నన్ను ప్రేమించంతగా నేను నిన్ను ప్రేమించలేదంతే బట్ నిన్ను చాలా గౌరవిస్తాను ఎందుకంటే అందరిలాగా నువ్వు ఏ విషయంలో నన్ను తొందరపెట్టలేదు అలా చేసినా బాగుండేదేమో మన మధ్య అంత రైట్ ఉన్నా ఎక్కడో తప్పు అనిపిస్తుంది నువ్వు చెప్పిన దాంట్లో అర్థం లేదు కానీ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అర్థమైంది నిన్ను అర్థం చేసుకున్నట్లుగా వేరెవరూ అర్థం చేసుకోలేదు తెలుసు నువ్వు నన్ను ప్రేమించినట్లుగా ఎవరు ప్రేమించలేదు అది తెలుసు నీకు తోచింది చెప్పి వదిలేసి వెళ్ళిపోతున్నావు ఇంకేం చెప్పమంటావు గాడ్ మనము ఎందుకు లవ్లో పడ్డాము మన ఫ్రెండ్స్గానే ఉంటే బాగుండేది ఎందుకు ఇంత వీక్ అయిపోయానని అర్థం కావట్లేదు దాన్నే ప్రేమ అంటారు అంటే అబ్బాయిలే ఎక్కువ సెన్సిటివ్ అనుకుంటా బెస్ట్ లవ్ సాంగ్స్ మేమే రాస్తాం బెస్ట్ లవ్ పోయమ్స్ మేమే రాస్తాం మేమే ఎక్కువ ఏడుస్తాం కూడా కానీ కారణం మాత్రం మీరే ఇన్స్పిరేషన్ కూడా మీరే ప్రతిసారి నేనే కారణం కాదు అబద్ధాలు చెప్పి ఒక రిలేషన్షిప్ ని సాగతీయటం కన్నా నిజాయితీగా ఉండి విడిపోవడమే బెటర్ అని అనిపించింది అమ్మాయిలు చాలా రేర్ గా ఆల్మోస్ట్ పుష్కరానికి ఒకసారి కొన్ని కొన్ని సార్లు అయితే జీవితంలో ఒకేసారి తప్పు వాళ్ళదని ఒప్పుకుంటారు అప్పుడు కూడా ఎంత అమాయకంగా ఏడుపు ముఖం పెట్టుకుని ఒప్పుకుంటారంటే మేము అబ్బాయిలో వెంటనే కరిగిపోయి లేదు బంగారం తప్పు అసలు నీదే కాదు మొత్తం తప్పు మాదే మా నెత్తి మీద వేసేసుకుంటాం అబ్బాయిలోనే కాదు అమ్మాయిల్లో కూడా టార్చర్ పెట్టే వాళ్ళు ఉంటారు నాలాగా క్రిష్కి లవ్ లో హోప్ ఇచ్చింది నేనే బ్రేకప్ కూడా చేసింది నేనే కొన్ని కొన్ని సార్లు అమ్మాయిల దెబ్బకి మనకి మన మీద విరక్తి వస్తుంది లైఫ్ మీద చిరాకు వస్తుంది ఇది అరిసి గీ పెట్టి పారిపోవాలనిపిస్తుంది కానీ ఇది అలాంటి ఒక మూమెంట్ కాదు తను చూసి నువ్వు చాలా అందంగా ఉంటావని చెప్పాలనిపించింది ఏం బాధపడకు ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ అని చెప్పాలనిపించింది చేసుకుని నేను ఎప్పుడు తోడుంటానని చెప్పాలనిపించింది మోస్ట్ ఇంపార్టెంట్లీ నీ అంత పర్ఫెక్ట్ అమ్మాయిని నేను ఇంకెప్పుడు కలవలేనని చెప్పాలనిపించింది షీ వాజ్ జస్ట్ పర్ఫెక్ట్ ఫర్ మీ నేను పర్ఫెక్ట్ అమ్మాయినని నేను ఎప్పుడూ అనలేదు నేను తప్పులు చేశాను నాకు తెలుసు కానీ నేను కూడా ఒక నార్మల్ అమ్మాయినే కదా
కృష్ణను ప్రేమించినట్టు వేరెవరూ నన్ను ప్రేమించలేదు. నన్ను ఎప్పటికైనా క్షమిస్తాడా? నా లైఫ్లో మళ్ళీ ట్రూ లవ్ దొరుకుతుందా? అందుకే కదా నువ్వు ఈ పెళ్లి చేసుకుంటుంది. నీకు ఇంకా పెళ్లి కాలేదురా, అట్లీస్ట్ అమ్మాయిల దగ్గరికి వెళ్ళు, ట్రై చేయి, మాట్లాడు. అవునరా, వాళ్ళు పొద్దు నుంచి కాసు కూర్చున్నారు. సంజు వస్తాడు, మమ్మల్ని పాడేస్తాడు అని. నేను నన్ను అవ్వాలని డిసైడ్ అయ్యానే. ఇప్పుడేమైంది నీకు? నిన్న రాత్రి నేను యూట్యూబ్లో మెరుక్కలలు సినిమా చూశాను. దాంట్లో హీరోయిన్ కాజోల్ అరవింద్ స్వామి ప్రభుదేవాన్ని వదిలేసి తన హార్ట్ని ఫాలో అయింది, నన్ను అయిపోయింది. ఆమె రియల్ లైఫ్లో కూడా హార్ట్ని ఫాలో అయింది. అజయ్ దేవ్గణి పెళ్లి చేసుకుంది, ఇద్దరు పిల్లలకి తల్లైంది. అవును, కానీ అబ్బాయిలంటే నాకు చిరాకు. ప్రతి ఒక్కడు పాకెట్లో చేంజ్ కన్నా ఎక్కువ ప్రాబ్లం తీసుకుని తిరుగుతున్నాడు. అసలు అమ్మాయిని చూడు, ఎంత సింపుల్గా కాంప్లికేషన్స్ లేకుండా ఉంటాం. పర్ఫెక్షన్ అంటే అమ్మాయిలు, అమ్మాయిలంటే పర్ఫెక్షన్. తొక్కేం కాదు, మన అబ్బాయిలతో ప్రాబ్లమే ఇదిరా. ప్రపంచంలో ఎంత మంది అందమైన అమ్మాయిలు ఉన్నా కూడా కంఫర్టబుల్ గా మన కళ్ళు ఎదురుగుండా కనిపించే ఆ ఒక్క అమ్మాయి మీదే ఫోకస్ చేస్తాం. ఎక్స్ప్లోర్ చేయాలి. అక్కడ పేర్లో పార్టీ ఎదిరిపోయిందంట, వెళ్దాం పదండి. కమ్ ఆన్ గైస్, లెట్స్ మూవ్. మదరా, ఎవడో షర్ట్ మార్చిపోయాడురా. దా కూర్చో. బ్యాచిలర్స్ పార్టీనా? ఇంట్రెస్టింగ్. తొక్కేం కాదు, అబ్బాయిలు ఫుల్గా తాగేసి అమ్మాయి మీద సైట్ కొట్టడానికి స్పెషల్గా బ్యాచిలర్ పార్టీ అని పేరు పెట్టుకుంటారు. అలాంటి పార్టీలు మనకి అక్కర్లేదు తల్లి. టీషర్ట్ మర్చిపోయినరా, నేను తీసుకొస్తానరా. థ్యాంక్స్. ఫస్ట్ డ్రింకే టీషర్ట్ మర్చిపోయావు, ఇంకో నాలుగు బీర్లు పడితే ప్యాంట్ మర్చిపోతావేమో. హే హాయ్, మా ఫ్రెండ్ ఈ టీషర్ట్ మర్చిపోయాడు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. బాయ్. థ్యాంక్ యూ. పిఆర్ మీద పార్టీ పెట్టారు, అందరిని ఇన్వైట్ చేశారు. చూడు, ఎవరో చాలా హ్యాపీ అనుకుంటా, చాలా రిచ్ కూడా అనుకుంటాను. డ్యూ థింక్ ఇట్స్ ద బ్యాచులర్ బాయ్స్? బ్యాచులర్ పార్టీ అంటే నేను రాను. సరే రాకు, కానీ ప్లీజ్ ఒక్కసారి చూసేద్దాం పదా. ప్లీజ్ తమి, ప్లీజ్. ఓకే. ఐ మ్యారీడ్ దిస్ వుమన్ 40 years ago. Maybe some people think that's crazy. Like my son, who's getting divorced after just 4 years. Some say I'm old-fashioned. I'm outdated. But I believe in love.
I've been in love for 40 years with the same woman. I've made a lot of money in my life. No, enjoy, Jay. But my biggest wealth is my wife. So today, on our 40th anniversary, I hope that I can inspire at least one of you youngsters to achieve what I have in life, in love. Be with the same woman for a lifetime. So cheers and enjoy the party. Congratulations. పెళ్ళి ఎప్పుడు? ఓ ఇదా పెళ్ళి క్యాన్సిల్ అయిపోయింది. ఈ స్పీచ్ విన్నాక పెళ్ళి క్యాన్సిల్ చేసావా? ఇక్కడికి రాకముందే పెళ్ళి క్యాన్సిల్ చేసేసా. అండ్ ఎలాగో జరగాల్సింది అయిపోయింది. ఫ్రెండ్స్ టికెట్స్ కూడా బుక్ అయిపోయి ఉన్నాయి. అట్లీస్ట్ బ్యాచిలర్ పార్టీ అయినా ఎంజాయ్ చేసినట్టు ఉంటుందని దాన్ని బ్రేకప్ పార్టీ అని పేరు మార్చేసి ఇక్కడికి వచ్చేసాం. బాగుంది. వాళ్ళు 40 ఇయర్స్ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తుంటే నువ్వు నీ పెళ్లి క్యాన్సిల్ అవడం సెలబ్రేట్ చేస్తున్నావు. ఇది చాలా సంజు స్టైల్ అనిపిస్తుంది. మళ్ళీ ప్లీజ్ మళ్ళీ నువ్వు జడ్జ్మెంట్ పాస్ చేద్దాం. ఐ నో ఇండానికి చాలా దరిద్రం ఉంటుంది బట్ ఫుల్ స్టోరీ నీ ఒప్పిక ఉందా? వింటున్నాను చెప్పు. ఓకే సో నెక్స్ట్ టైం జరిగింది నువ్వు కొంచెం గ్యాప్ ఇచ్చావంటే ప్రచితిగా హలో చెప్పు. ఏం జరుగుతుంది ఇక్కడ? నీకు 5 నిమిషాలు టైం ఇస్తే నువ్వే నీ 2 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయా? నువ్వు అస్సలు మారలా. నైస్ టు మీట్ యూ అగైన్ టు. గ్రేట్. హలో. అసలు పెళ్లి ఎందుకు క్యాన్సిల్ అయిందని ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నాడే. ఆ బ్యాచిలర్స్ పార్టీ వీడిదా? ఏ సాగవే, హై టెన్షన్ లో ఉన్నప్పుడు మూడ్ చెడగొడుతున్నావు. నువ్వు చెప్పరా? షూర్ యు ఓకే విత్ దిస్? ఆఫ్ కోర్స్ ఐ యామ్ షూర్ అబౌట్ దిస్. బట్ డోంట్ యు థింక్ వి నీడ్ టు నో ఈచ్ అదర్ బెటర్? ఎవరికి ఎవరితో సెట్ అవ్వలేదు? చిచి మా ప్రాబ్లం అది కాదు. మరి 5 ఇయర్స్ దాకా పిల్లలు వద్దు సంజు. లెట్స్ ఎంజాయ్ సైలెన్స్. ఒక నిమిషం, నీకు ఇప్పుడు పిల్లలు కావాలా? అందుకే వదిలేసావా? అవును, అట్ సమ్ పాయింట్ నాకు పిల్లలు కావాలి. కానీ మేము విడిపోవడానికి రీజన్ అయితే అది కాదు. సిగ్గుండాలరా. అసలు డ్రావర్ ఎందుకు ఓపెన్ చేసావు? అలా చెప్పకుండా అమ్మాయిలు పర్స్లోకి ఫోన్లోకి కబర్డ్లోకి చూడకూడదు అని నీకు తెలీదా? మంచి పని చేసావు వదిలేసి. నువ్వు హ్యాపీగా ఉన్నావు ఈరోజు. అవునులే, నేను కూడా బతికిపోయా. ఏంటి అంటే నీ వల్ల కాదు, ఆ డ్రాయర్లో చూస్తుంది. అందుకే నువ్వు వదిలేసావు అనమాట. అమ్మాయి నీకన్నా అప్డేటెడ్ వర్షన్. అంతకన్నా రీజన్ ఏ ఉంటుంది? బేసిక్లీ మళ్ళీ ఇంకో ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి ఓపిక లేదే, ఫ్లాట్ గానే చెప్పేస్తా. రోష్ని 2 లైఫ్స్ బతుకుతుంది, ఒకటి తన కోసం, ఇంకోటి తన ఫ్యామిలీ కోసం, ప్రపంచం కోసం. ఈ రెండులో తన రియాలిటీ ఏంటో అర్థం కాక మధ్యలో నేను ఇరుక్కుపోయాను. ఇన్ఫ్యాక్ట్ తన రియాలిటీ ఏంటో తనకే తెలియలేదు. అంత కన్ఫ్యూజ్ పర్సన్తో మ్యారేజ్ అనే పెద్ద కమిట్మెంట్లోకి వెళ్ళడం నాకు కరెక్ట్ కాదనిపించింది. నాకన్నా తన లైఫ్కి అయితే అస్సలు కరెక్ట్ కాదనిపించింది. సో యా ఐమ్ సారీ. ఆమె ఎలా రియాక్ట్ అయింది? బెస్ట్ బ్రేకప్ సెక్స్ ఎవర్. సో మీ ఫ్రెండ్స్ పాటు ఇక్కడికి వచ్చి తాగి పడిపోయి ఎంజాయ్ చేయడానికి వచ్చామన్నమాట. ప్లాన్ తెలియదురా. కానీ ఇక్కడ ఎవరు 2 సంవత్సరాలు వెనక్కి వెళ్ళట్లేదు. నేను మీ చెత్త ఫ్రెండ్స్ కి పడను అండ్ ఇది నీకు అస్సలు పడదు. లైట్ తీసుకో, మర్చిపో. పద టైం
దాన్ని పట్టించుకోకు. నువ్వు లైఫ్లో చాలా రిలేషన్షిప్స్ చూసావు, నాతో, రోష్నీతో, ఇంకా చాలా మంది అమ్మాయితో, కానీ ఏవి వర్కౌట్ అవ్వలేదు. మేబీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం ఒక వ్యక్తి మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి వాళ్ళ ఒరిజినల్ పర్సనాలిటీకి సంబంధమే ఉండట్లేదేమో. బహుశా మనం అలా చేయకుండా ఉంటే మనం ఇప్పటిదాకా ఒంటరికుండే వాళ్ళం కాదేమో కదా. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఒక అమేజింగ్ ఫ్యాక్ట్ ఏంటి తెలుసా, మనం కలిసి ఎన్ని సంవత్సరాలైనా అదే స్పా, అదే కనెక్షన్, సిగ్గుపడకుండా ప్రతి విషయం గురించి మాట్లాడుకుంటున్నాం. ఇదిగో పక్కన దిష్టి బొమ్మను పెట్టుకుని కూడా. ఏంటే మన కాంబినేషన్ పాత జీన్స్ లాంటిది, టైం గడిచే కొద్దీ కంఫర్ట్ పెరుగుతూ ఉంటుంది. బాయ్. ఇంకెన్ని రోజులు ఉంటావు? 2 డేస్. మనం ఏం తప్పు చేస్తున్నావు అంటావు? ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడి నుంచి నీతో మాట్లాడుతున్నావే అక్కడ తప్పు చేస్తున్నాం. మన జనరేషన్ మొత్తం ఏదో తప్పు చేస్తున్నాం కదా. వాళ్ళని చూడు ఎంత హ్యాపీగా ఉన్నారు, అండ్ మనల్ని చూడు. అలా ఉండడం వల్ల ఒకప్పుడు నన్ను ఓల్డ్ ఫ్యాషన్ని ఏడిపించేవాడివి, గుర్తుందా నీకు? ఎనీవే నువ్వు మారిపోయావని నాకు సంతోషంగా ఉంది. టమ్మీ సీరియస్లీ, 40 ఏళ్ళైనా వాళ్ళిద్దరూ అంత సంతోషంగా ఉన్నారు, బట్ 4 ఏళ్ళలో వాళ్ళ కొడుకే డైవర్స్ తీసుకుంటున్నాడు. నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక డైవర్స్ తీసుకుంటున్నారు లేదా బ్రేకప్ అయిపోతున్నారు. ఇలా మాట్లాడుతుంటే ఇక ఆపడం కష్టం. నీ 2 డేస్ నాకు ఇవ్వా. వాట్? ప్లీజ్ జస్ట్ 2 డేస్. ఏ ఎందుకంటే నీతో మాట్లాడే ప్రతి క్షణం మన గతం మొత్తం నా కళ్ళ ముందు ఫ్లాష్ అవుతుంది. నువ్వు నేను అసలు విడిపోయి ఉండకూడదు అనిపిస్తుంది. ఆ పేరు మీద ఉండేది మనమైతే బాగుండు అనిపిస్తుంది. నీకు నాకు మధ్య ఏదో కనెక్షన్ ఉంది టామీ, అప్పుడు ఉండేది ఇప్పుడు ఉంది. అదేంటో తెలుసుకోకుండా వీ షుడెంట్ లెట్ గో ఆఫ్ ఈచ్ అదర్. మన స్టైల్లో కాకుండా, సారీ నా స్టైల్లో కాకుండా వాళ్ళ స్టైల్లో ట్రై చేస్తాను. ఇంకొకసారి మీ నాన్న మీ అమ్మని ఎలా ప్రేమించడాలా, మా నాన్న మా అమ్మని ఎలా ప్రేమించడాలా, ఓల్డ్ ఫ్యాషన్ రొమాన్స్ అప్పటికే వర్కౌట్ అవ్వలేదనుకో, నీ దారి నీది, నా దారి నాది. చేసి చెప్తా. హలో. వాళ్ళ టైంలో ఏ అమ్మాయి అబ్బాయికి డైరెక్ట్గా గెస్ట్ చెప్పలేదు, కానీ మీ అబ్బాయిలే అమ్మాయి మేబీ అంటే దాంట్లో కూడా ఎస్ ఉండొచ్చు అని నమ్మి ట్రై చేసుకోవాలి. నువ్వు ట్రై చేసుకో. వీడేంటి ఈ క్లాసిక్ థియరీని సీరియస్గా తీసుకుంటున్నాడు? ఈ రోజుల్లో అబ్బాయిలు పాజిటివ్ రిప్లై కోసం వాట్సాప్లో రోజ్ స్మైలీ పెడతారు, ఇలా రోజెస్ని ఇచ్చేవారు ఎవరు లేరు. హే, ఏంటిది? పర్లేదు పర్లేదు, అంటే ఎదురుగుండా కూర్చుని నా ఫేస్ కన్నా నీకు నీ ఫోన్లో కనిపించే ఎల్లో రౌండ్ స్మైలీ ఎమోటికాన్స్ నచ్చినట్టున్నాయి. పర్లేదు, మనం వాట్సాప్లో మాట్లాడుకుందాం. సారీ సారీ సారీ, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెడతాను. థ్యాంక్ యూ. ఫోన్తో గుర్తొచ్చింది, నువ్వెందుకు తినే ముందు
ఏం తింటున్నావు దానికి ఫోటో తీసుకొని ఫేస్బుక్ ట్విట్టర్లో పెడుతూ ఉంటావు. ఇవాళ నేను ఇడ్లీ తిన్నాను, సో నువ్వేం తింటే నాకేంటి? ఆపు తల్లి, నెక్స్ట్ టైం నుంచి నేను తిని పూర్తి చేశాక ఆ ఖాళీ ప్లేట్ ఫోటో తీసి పోస్ట్ చేస్తా. ఓకే, మన మధ్యలో ఏమీ సెట్ అవ్వకపోతే ఏం చేస్తాం? సొల్యూషన్ లేని ఏ ప్రాబ్లం ఉండదుటాని, ఆ సొల్యూషన్ ఎత్తుక్కునే ఓపిక ఉండాలంతే. ఆ ఓపిక లేకే ఈ జనరేషన్లో బ్యాచ్ బ్యాచ్ విడిపోతున్నారు. ఒకప్పుడైతే అసలు ఆప్షనే ఉండేది కాదు కదా, ఎండ్ వరకు పోరాడేవారు. అంత పోరాడారంటే ఖచ్చితంగా హ్యాపీగా ఉండేవారు కాదు. అసలు ఏ రిలేషన్షిప్లో 100% హ్యాపీనెస్ ఉంది బంగారం? ఆఖరికి మన అమ్మా నాన్నలతో కూడా గొడవపడతాం, మనతో సెట్ అవ్వట్లేదు, వాళ్ళు ఎప్పుడైనా మనల్ని వదిలి వెళ్ళిపోయారా? మరి లవ్లో మాత్రం ఎందుకు ఆప్షన్ ఉండాలి? ఓకే, అంత చేసినా అంత జరిగినా కూడా ఓకే, ఆ వ్యక్తి కాదు నేను భరించలేను, వదిలేయాలని అనిపిస్తే ఏం చేస్తాము? దాన్ని ఫోర్స్ చేయలేము కదా. ఆబ్వియస్లీ ఫోర్స్ చేయలేము. అప్పుడు ఏం చేయాలి? ప్రేమించాలి. మనసు ఎప్పుడు చూడనంత ప్రేమని ఇచ్చి చూడాలి. ఎవరు సంజయ్? అతనితో ఏం చేసావు? బ్యాడ్ వన్. మనం కలిసి ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉంటే నేను వదిలేదాన్ని కాదు, కానీ అప్పుడు టిపికల్ మగాడిలాగా నీ మైండ్లో ఒకే ఆలోచన. చిన్న కరెక్షన్ బంగారం, నువ్వు నన్ను వదలలేదు, నేను నిన్ను వదిలేసాను. Yeah. But you know what? ఆ వేళలో జరిగింది కాబట్టి మనం ఇప్పుడు ఇక్కడ ఇలా ఉన్నాం. లేదంటే మనం కలిసిన మనిషిని కలిసే వాళ్ళం కాదు, మనం నేర్చుకోవడానికి ఎక్స్పీరియన్సెస్ ఉండేవి కాదు. లైఫ్ కూడా జస్ట్ నాట్ బీన్ ద సేమ్. నా ట్రైన్ మిస్ అయిందా? ట్రైన్ మిస్ అవ్వడం అంటే మనం లైఫ్లో తీసుకున్న ప్రతి స్టెప్, ప్రతి డెసిషన్ మన లైఫ్ని మార్చేస్తుంది. ఒక్కొక్కసారి మనం ట్రైన్ మిస్ చేస్తాం. ఆ ట్రైన్ మిస్ అవ్వడం అంటే దాంతో సంబంధించిన ప్రతి ఎక్స్పీరియన్స్, ప్రతి జర్నీ మిస్ అవుతాము. నా తర్వాత ఇంకెవరితో అయినా నీకు ట్రైన్ మిస్ అయ్యా అనిపించిందా? ఒకసారి అనిపించింది. ఓకే, సో ఇఫ్ యు హ్యాడ్ చాయిస్, ఆ ట్రైన్ మిస్ అయిన వ్యక్తి నేనా? అప్పుడు ఉన్న సంజు ఉండేవాడు అంటే నీకు అసలు ఛాన్సే లేదు. బట్ ఈ 2.0 వర్జన్ ఉంటే మేబీ ఒక చిన్న ఛాన్స్ ఉండేదేమో. మేబీనా? కొత్త హార్ట్ అటాక్. ఓకే ప్లీజ్. కానీ ఈ వర్జన్ ఇలాగే ఉంటుందని గ్యారంటీ ఏంటి? నువ్వు మారిపోతే అనుమానం ముందు పుట్టి ఆ తర్వాత సో నా ఎక్స్ ఫియాన్సేకి ఒక రేటింగ్ సిస్టమ్ ఉండేది. తన క్యాలిక్యులేషన్స్లో ఎవరికైతే 10/10 వస్తుందో వాళ్ళనే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయింది. సో నువ్వు కూడా తన మీద అదే వాడావు కదా, 10కి చుట్టుపక్కల కూడా రాలేదు, అంత ఫాస్ట్గా వదిలేసావు. రియల్లీ మీన్, యు నో. సారీ సారీ సారీ. ఇప్పుడు నేను అడగాలనుకున్న మ్యాటర్ ఏంటంటే, అదే పాయింట్ సిస్టమ్ నువ్వు నా మీద వాడితే 10కి దగ్గరలో కన్నా వస్తానా? అంత డెస్పరేట్గా ట్రై చేయకు. ఎలా రాసిపెట్టు ఉంటే అలా జరుగుతుంది. ఇదేమైనా సినిమా అనుకుంటున్నావా? క్లైమాక్స్లో క్యారెక్టర్స్ అంతా రియలైజ్ అయిపోయి మారిపోవడానికి నేనేంటి హీరోయిన్లా పరిగెత్తుకుని స్లో మోషన్లో హక్ చేయాలా? అన్ఫార్చునేట్లీ దిస్ ఇస్ రియల్ లైఫ్, అలా జరగదు.
ఓకే టామీ, మరి ఇంకెలా జరుగుతుంది? నాకు తెలీదు. ఇన్ఫాక్ట్ ఎవరికి తెలీదు. ఈ 2 డేస్ నేను నిజంగా ఎంత హ్యాపీగా ఉన్నానో, కానీ ఏంటో ఇది ఒక రియాలిటీ చెక్ లా అనిపిస్తుంది. అండ్ ఏదో నా ఫోన్ని స్విచ్ ఆన్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలని అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఏమంటావు? నేను కూడా నేను ఇలా ఇంటికి వెళ్ళి ఫోన్ స్విచ్ ఆన్ చేసుకుని, టామీ ఏదో ఒక రోజు రియలైజ్ అవుతుంది, మెసేజ్ చేస్తుంది, నేను కాసు కూర్చోవాలా? డజన్ వర్క్ దట్ వే. ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నీ మీద ఆ ఫీలింగ్ ఉంటే చాలా బాగుంటుందని అనిపిస్తుంది, కానీ అది ఫీలింగ్ నాకు కలగట్లేదు. నేను అలా ఫీల్ అవ్వలేనప్పుడు నీకు అబద్ధం చెప్పలేను సంజు. కాబట్టి నీ వైపు అట్రాక్ట్ అవుతారు, బట్ నువ్వు మాత్రం నీ అందం కంటే నిన్ను నీలా ఇష్టపడే వ్యక్తిని ప్రిఫర్ చేయి. ఏదైనా చెప్పు డాడీ, ఐ హేట్ బాయ్స్. ఎందుకో నీ విషయంలో నా సిక్స్ సెన్స్ చాలా షార్ప్గా ఉంటుంది, రాగానే తెలిసిపోయింది. అది నీ సిక్స్ సెన్స్ కాదురా, నేను వేసుకున్న పర్ఫ్యూమ్. అదిగో అక్కడే 40 ఇయర్స్ తర్వాత కూడా అంకుల్ తన లవ్ని తన వైఫ్కి డిక్లేర్ చేశాడు. ఈ 40 సంవత్సరాల్లో ఎన్ని గొడవలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ప్రాబ్లమ్స్. ఇవన్నీ చూసి కూడా ఆ ఆంటీ అంకుల్ నుండి పారిపోలేదంటే గ్రేట్ కదా. హే, నేను ఎక్కడికి పారిపోవడం లేదు, కానీ ఇంకా 40 సంవత్సరాలు నీతో ఉండడానికి సరిపోయింద కారణం ఇంకా దొరకలేదని అంటున్నా. మరి ఇంకో 40 సంవత్సరాలు నాతో గడపడం కరెక్ట్ కాదు అంటాను కూడా ఏ కారణం దొరకలేదు కదా. ఓకే, ఇప్పుడు మన ఇద్దరికి పెళ్ళైంది అనుకుందాం. ఇప్పుడు నువ్వు రోజు మొత్తం ఆఫీస్లో కష్టపడి ఇంటికి టైర్డ్గా వచ్చావు అనుకుందాం. Yes, David. I'll get it done immediately. I'm on it right now. Ta-da! నేను రోజు ఎంత పని చేసి వస్తే నువ్వు కూర్చుని తింటున్నావా? నో 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 స్వీట్హార్ట్, పొద్దు నుంచి ఒక మంచి ఫాదర్లా మన సామీని చూసుకుంటున్నా. ఆహా, కానీ నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పనా, మనకింకా పెళ్ళి కాలేదు, కూతురు కూడా లేదు. ఓయ్, మన కూతురు నేను చేసేవే? ప్లీజ్ ఒక 2 మినిట్స్ ఇవ్వే, ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, సో ఇందాక నేను చెప్తున్నట్టు నీకోసం నీ ఫేవరెట్ డిన్నర్ చేసి పెట్టా, సామీ చేత హోంవర్క్ చేయించా, సామీ హోంవర్క్ కూడా నేనే చేసి పెట్టా, అండ్ నా ప్రాజెక్ట్ ఇంట్లోనే కూర్చొని పూర్తి చేసుకున్నా. నౌ టెల్ మీ వాట్ యు వాంట్ నెక్స్ట్, యువర్ హైనెస్. హే, ఒక్క నిమిషం, పెళ్ళయ్యాక కూడా నా ఇంట్లోనే ఉంటావా? కథ చెప్పేటప్పుడు నోన్ లొకేషన్ అంటే ఈజీయే, మళ్ళీ కొత్త లొకేషన్ ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కష్టం కదా. ఒకలా డౌట్లు. ఓకే, మన కొత్త ఇంట్లో నువ్వు, నేను, మన చిన్న కుక్క పిల్ల. నా కుక్కలు అంటే నచ్చవు. అయితే పిల్లి? పిల్లిలు అలర్జీ. పెట్సే వద్దే, నువ్వు, నేను, మన చిన్న కూతురు. ఇప్పుడు అదే మనకి పిల్ల అవ్వలేదనుకో. నిన్ను చేసుకోకపోతే అసలు నాకు పెళ్ళి అవ్వదా? ఒక్కసారి సరిగ్గా చూడవి, అది నువ్వు కాదు, నేను.
తర్వాత మళ్ళీ మనం ఇలా కలుస్తుంటే ఏదో కారణం ఉండాలి కదా మన ఇద్దరికి ఎప్పుడు సెట్ అవ్వదని అర్థం చేసుకోవడానికి నీకు నాతో అండ్ నాకు నీతో తప్ప ఇంకెవ్వరికి సెట్ అవ్వదని అర్థం చేసుకోవడానికి లేదా నువ్వు ఇంతసేపు ఇక్కడ ఉండవు నాతో పడటం చాలా కష్టం రా తెలుసు కానీ అది నా ప్రాబ్లం హే నీతో పడటం కూడా చాలా కష్టం అది కూడా తెలుసు కానీ అది నీ ప్రాబ్లం ఓకే మన ప్రాబ్లం అయ్యో అసలు నన్ను వదలవా మినిమం 40 ఇయర్స్ దాకా అసలు వదలను కానీ ఒకసారి వదిలేసావు సారీ నేను చేసిన తప్పులు ఎప్పుడు రిపీట్ చేయను కొత్త తప్పులు చేస్తానేమో ఓకే ఓకే సారీ టామి ఐ హావ్ ఆల్వేస్ లవ్డ్ యు బుద్ధిగా ఫ్యాట్గా స్కూల్లో ఉన్నప్పుడు మై ఫస్ట్ లవ్ 2 ఇయర్స్ బ్యాక్ వెన్ ఐ వాజ్ ఎన్ ఇడియట్ ఐ లవ్డ్ యు 2 ఇయర్స్ లేటర్ ఐ స్టిల్ లవ్ యు ఆ అంకుల్లా రిటైర్ అయ్యాక కూడా ఐ విల్ లవ్ యు 40 ఇయర్స్ తర్వాత నువ్వు నేను మళ్ళీ ఇదే చోటుకు వచ్చి మన 40th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్నప్పుడు కూడా ఐ విల్ స్టిల్ లవ్ యు నవ్వుతున్నావేంటి మా నాన్న గుర్తొచ్చాడు సో వాట్ ఇప్పుడు మోకాల మీదకి వెళ్ళామని ప్రపోజ్ చేయాలా ఓకే ప్లీజ్ జస్ట్ సే yes నేను yes చెప్తా కానీ ఒక కండిషన్ ఈ డ్రామాలు ఆపి డ్రామానా ఓకే ఎంత పెద్ద రింగ్ ఎంత పెద్ద డైమండ్ హే మై నో చెప్తది పెద్ద డైమండ్ సర్లే ఓయ్ బన్నా డైమండ్ ఇది ఇది మా నాన్నది ఒరిజినల్ ఇంట్లో ఉంది తర్వాత ఇస్తా అడ్జస్ట్ చేసుకో లవ్ ని ఎవరు కంట్రోల్ చేయరు ఆ ఎమోషన్ కి మనం సరెండర్ కావాల్సిందంతే మమ్మల్ని కలపడానికి సినిమాలో లాగా స్పెషల్ గా ఏమీ అవ్వలేదు కానీ ఫర్ ద ఫస్ట్ టైం ప్రేమాని మాత్రం నమ్మాను అదే మమ్మల్ని కలిపింది హలో హలో కరెక్ట్ అండి ప్రేమ అనేది ఎవరి కంట్రోల్లోనే ఉండదు కానీ మా కంట్రోల్లో ఉన్న విషయానికి కూడా మరి ఫస్ట్ నైట్ దాకా వెయిట్ చేయించిందండి బట్ యు నో వాట్ ఇన్నాళ్ళు వెయిట్ చేయించేందుకు తనకి చాలా విషయాలు బాగానే తెలుసు ఈ హలో అందరూ ముందు అలా ఎలా చెప్తావు అరే ఈ లైఫ్ స్టోరీ మొత్తం వాళ్ళకి చెప్పావు ఇది చెప్తే తప్పేంటి అది నా లైఫ్ నేను చెప్తే ఓకే నువ్వు చెప్పకూడదు రైట్ నీ లైఫ్ నీ డిసిషన్స్ నీ ఇష్టం అంతేగా ఎగ్జాక్ట్లీ ఇలాంటి చెత్త లాజిక్స్ నీకు ఎవరు నేర్పించారు బంగారం ఇవి చెత్త లాజిక్ లో కాదు పైగా అది చెప్పిన వాళ్ళు చాలా కూల్ మనిషి ఓహో ఇప్పుడు నా కాంపిటీషన్ ఎవరు ఆయనతో ఎవరు పోటీ పడలేరు నువ్వు కూడా ప్రతిసారి ఓడిపోతావు మీ నాన్న అవును కలిసింటే బాగుంది నాకు కూడా అదే అనిపించింది నన్ను కలిసావుగా అతన్ని కలిసినట్టే నో వాట్ టామి నువ్వు ఈ మాట అన్నాక ఎందుకో నువ్వు అంత అట్రాక్టివ్ అనిపించట్లేదు అవునా బాయ్